బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హత్య ప్రయత్నాల కేసు మళ్లీ వచ్చింది అసలు అదేంటో చూద్దాం గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలను హత్య చేసిన నిందితులు సల్మాన్ను చంపేందుకు ముంబై రెక్కి నిర్వహించినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సూచనల మేరకు సల్మాన్ హత్యకు రెక్కి జరిగినట్లుగా ఆదివారం వెల్లడించారు ఈ క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు వీరు బెంగాల్లోని ఇండో నేపాల్ సరిహద్దు నుంచి నేపాల్కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు సెంట్రల్ ఏజెన్సీలతో పాటు ఏజీటిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు సిద్ధు మోసేవాలా హత్య అనంతరం సల్మాన్ ఖాన్ను అతడి తండ్రిని హత్య చేస్తామంటూ బెదిరింపు లేక వచ్చిన సంగతి తెలిసిందే ఈ బెదిరింపులను సీరియస్గా తీసుకున్న పోలీసులు దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఈ నేపథ్యంలోనే పంజాబ్ డీజీపీ మాట్లాడుతూ మూసేవాలా హత్య కేసులో అరెస్ట్ అయిన కపిల్ పండిట్ను విచారించగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ సూచనల మేరకు సల్మాన్ ఖాన్ లక్ష్యంగా మరో ఇద్దరితో కలిసి రెక్కి నిర్వహించనున్నట్లు అంగీకరించాడు ఇక ఇద్దరిని కూడా విచారిస్తాం అని తెలిపారు ఇక సల్మాను హత్య చేసేందుకు సంపత్ నెహ్రాతో ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు మరోవైపు సిద్ధు హత్య కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇరవై మూడుకు చేరింది అమృత్సర్లోని బగ్నా బక్నా గ్రామంలో పోలీసులు ఎన్కౌంటర్లో ఇద్దరు షూటర్లు మన్ప్రీత్ సింగ్ ఆలియాస్ మనుకుసా జాగ్రూప్ సింగ్ ఆలియాస్ రూప హతమయ్యారు సిద్ధును హత్య చేసిన తర్వాత తమ గ్యాంగ్స్టర్ ఆదేశాల మేరకు కపిల్ మరో ఇద్దరు షూటర్లు హర్యానా రాజస్థాన్ గుజరాత్ యూపీ పశ్చిమ బెంగాల్లో తమ స్థానాలను మారుస్తూ వచ్చారు వీరంతా నకిలీ పాస్పోర్ట్లను ఉపయోగించి దుబాయ్లో స్థిరపడతామని వీరంతా నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపారు విక్కీ మిద్దు కేరా హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి లారెన్స్ భీష్ణ గ్యాంగ్ ఆదేశానుసారం సిద్ధు మూసేవాలను చంపడానికి ముందు తాను అనేక ప్రదేశాలను కూడా సర్వే చేశానని పండిట్ వెల్లడించారు విదేశాలకు పారిపోయిన గ్యాంగ్స్టర్లను భారత్కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ తెలిపారు